హలో వైటీ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు మళ్ళీ ఇంకొక ట్రావెల్ బ్లాగ్ అయితే చూడబోతున్నారు. సో ఏంటి కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తున్నారంటే అదేం కాదు. సో అది అయిన తర్వాత మధ్యలో కొన్ని రోజులు బాగా రెస్ట్ తీసుకున్నాము. అండ్ ఈరోజు ఏదో వేరే ప్లేసెస్ ఏవో ఎక్స్ప్లోర్ చేద్దామని కాదు, వెళ్తుంది వచ్చేసరికి టెంపుల్కి అన్నమాట. సో చాలా చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్పారు. ఏ టెంపుల్ అన్నది అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. అండ్ ఈరోజు వీడియో అయితే డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందే చెప్పేస్తే సస్పెన్స్ ఉండదు కదా. సో అందుకని నాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేయండి. ఇదిగోండి మా బుజ్జి బంగారం రెడీ అయిపోయాడు, నెత్తి క్యాప్ కూడా పెట్టేసాం. సో ఇంకా స్టార్ట్ అయితే అవ్వాలి. టైం వచ్చేసరికి 10 అయితే అయిపోతుంది అన్నమాట, 9:30 దాటేసింది. సో ఇంకా ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ ఇంకా టిఫిన్ అది కూడా చేయలేదు. సో మాకు ఇక్కడ నుండి జస్ట్ 16 కిలోమీటర్స్ 17 అలా ఉండొచ్చు, చాలా తగ్గే డిస్టెన్సే. సో మీరు కూడా వాచ్ చేస్తూ ఉండండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యింది మొదలు మా డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు కూడా టైమ్ ల్యాప్స్లో వీడియోనంతా రికార్డ్ చేశాము. ఇట్స్ బికాస్ జర్నీ అంతా కూడా మంచి విలేజ్ అట్మాస్ఫియర్లో నుండి పంట పొలాల మధ్యన మా జర్నీ అయితే సాగింది. నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట. పర్సనల్లీ నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమంది ట్రావెల్ లవర్స్ ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు ట్రావెలింగ్ అంటే ఎంత ఇష్టం అంటే ఆ రోజు ఈ రోజు లేదు, రోజు కూడా ఎక్కడికైనా బయటికి వెళ్దాము అంటే యా నేను ఒక దాని ఉన్నాను, నేను వస్తాను అని వెళ్ళే అంత ఇష్టం అన్నమాట. సో ప్రతి కొత్త ప్లేస్లో కూడా ఆ కొత్త ధనాన్ని అక్కడున్న లైక్ ప్లేస్ టు ప్లేస్ మనకి చిన్న చిన్న ట్రెడిషన్స్ కల్చర్స్ మారిపోతూనే ఉంటాయి. మన ఊళ్ళో అయి ఉండొచ్చు కానీ ఏవో కొత్తదనం అయితే ఉంటుంది, దాన్ని నేను బాగా ఇష్టపడుతూ ఉంటాను. బట్ ఇప్పుడు ఏంటంటే లక్కీతో జర్నీ అన్నది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లా ఉంది. ఏంటంటే ఇంతకుముందు హ్యాపీగా రిలాక్స్డ్గా జారబడి బయటికి చూసుకుంటే సరిపోయేది, బట్ ఇప్పుడు లక్కీతో అంటే వాడు కూడా కంఫర్టబుల్ ఉండాలి, వాడితో నేను కంఫర్టబుల్గా ఉండాలి, వాడికి కావాల్సిన నెసెసరీ థింగ్స్ అన్నీ క్యారీ చేయాలి, ఇన్ని దృష్టిలోకి అయితే వస్తున్నాయన్నమాట. బట్ ఎక్కువ లక్కీని కూడా తిప్పేయాలన్న ఉద్దేశం ఇంకా లేదు, ఎందుకంటే ఇంకా చాలా టైం మునుముందు చాలా ఉంది. సో ఇప్పటికేంటంటే చిన్న చిన్నవి అంటే మొక్కులా అనుకోండి, ఏమైనా అనుకోండి, గుడిలో మొక్కుకుంటూ ఉంటాం కదా. సో దగ్గర దగ్గర ప్లేసెస్కి కొన్ని వెళ్ళాల్సినవి అయితే ఉన్నాయన్నమాట. అవి ఒక్కొక్కటిగా తీర్చుకుంటున్నామనే చెప్పాలి. లక్కీ పుట్టక ముందు అంటే 4 ఇయర్స్లో చాలా దేవుళ్ళకి ఇలా అవ్వాలి అలా అవ్వాలని దండాలు పెట్టాను నేను కూడా. సో అలా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా నెరవేరుతున్నాయని చెప్పాలి. సో మొత్తం మీద జర్నీ అంతా కూడా ఒక 1/2 అవర్ది చక్కగా 1.5 మినిట్లో కుదించేసి మీరు ఇక్కడైతే చూస్తూ ఉన్నారు. సో ఈ జర్నీలో మీ ఊరు ఏమైనా కనిపించిందా? కనిపిస్తే చెప్పండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఈలోగా మీరు ఇంటి దగ్గర ఉండి ఇన్కమ్ కనుక ఎర్న్ చేయాలనుకున్నట్టయితే ఒక మంచి యాప్ని అయితే ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను, అదే విట్టర్ ఆప్షన్ అండి. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మనం ఆన్లైన్లో ట్రేడింగ్ చేస్తూ మనం ఇన్కమ్ అయితే జనరేట్ చేయొచ్చు అనమాట. మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో మనం ఆ లింక్ పైన క్లిక్ చేసి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ మనకి ప్లేస్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం లాగిన్ అయితే అయిపోవాలి. ఇందులో మనకి డెమో అండ్ రియల్ అకౌంట్ రెండు అయితే ఉంటాయి. సో మనకి డెమో అకౌంట్లోకి వచ్చేసరికి ఒక 10,000తో అయితే ఉంటుంది. రియల్ అకౌంట్ వచ్చేసరికి ఏంటంటే మనం మినిమం ఒక 100 రూపీస్తో మనం రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అసలు ఎలా యూజ్ చేయాలన్నది అయితే చెప్తాను. ఇందులో మనం బేసికలీ చేయాల్సింది గ్రాఫ్ అనాలిసిస్, గ్రాఫ్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అన్నది అనాలిసిస్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇందులో చూడండి, నేను జస్ట్ ఒక 20 రూపీస్తో గ్రాఫ్ అనాలిసిస్ చేశాను. సో పైకి వెళ్తుంది అనుకున్నాను, పైకే వెళ్ళింది. సో మనం ఎప్పుడైతే పై మన అనాలిసిస్ కరెక్ట్ అవుతుందో అప్పుడు ఏంటంటే మనకి అమౌంట్ అయితే వస్తుంది అనమాట. సో మనం ఎర్న్ చేసిన అమౌంట్ అంతా కూడా మనం సింపుల్గా విత్డ్రా అయితే చేసేసుకోవచ్చు. మన యూపీఐ ఐడి కానీ లేదంటే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి మన అకౌంట్కి అయితే మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్. ఫస్ట్ డెమో అకౌంట్లో ట్రై చేసి మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత రియల్ అకౌంట్లో కూడా అనాలిసిస్ అయితే చేయండి, బోల్డ్ అండ్ ఇన్కమ్ అయితే ఎర్న్ చేయండి. యాప్ యొక్క లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చాను, చెక్అవుట్ చేయండి. అండ్ ఇప్పుడు బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. యా ఇప్పుడుకి మనం ఒక డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యాం అనమాట. ఇప్పుడు మనం దివిల్లో కదా ఉన్నాం, చెప్పే సమయం దివిల్లో ఉన్నాం.
ఇంకా ఎక్కడికి వెళ్తున్నావు అన్నది చెప్పలేదు. ఇంకా సరే, ఇంకా సస్పెన్స్ అవసరం లేదు. సో ఇక్కడ ఏంటంటే, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నది చాలా ఫేమస్. చాలా ఇయర్స్ నుండి ఫ్యామిలీలోనే తెలిసిన వాళ్ళు చెప్పారు. బట్ ఏంటంటే, వెళ్దామని అనుకుంటున్నాం కానీ ఏదో అడ్డులాగా, లేదంటే మొత్తం మీద క్యాన్సిల్ అయితే అయిపోతూ వచ్చిందనమాట. ఫైనల్లీ ఏంటంటే, మా ఫ్రెండ్స్ని ఆల్రెడీ చూసారు కదా లాస్ట్ బ్లాగ్లో, సో వాళ్ళు మళ్ళీ ఇన్వైట్ చేశారనమాట, లేదు రండి మేము ఉంటాం కదా అని. సరే ఇంకా వీలు చూసుకుని, సరే ట్రావెల్కి కూడా లక్కీ సపోర్ట్ చేస్తున్నాడు బాగానే ఉంది అని అనుకున్నాం కాబట్టి వచ్చామన్నమాట. సో డిస్టెన్స్ కూడా పెద్దగా అయితే కాదు, జస్ట్ మనకి ఇంటి దగ్గర నుంచి చూసుకున్నట్టయితే హాఫ్ అన్ అవర్లోనే ఇక్కడికి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం అనమాట, వాళ్ళైతే వస్తున్నారు అంటే టెంపుల్ వాళ్ళు, మేము కలిసి అయితే వెళ్ళబోతున్నాం. రూట్ పైన అయితే ఉన్నాం. యాక్చువల్లీ ఇది మా డాడీ వాళ్ళు ఊరు వెళ్ళే రూట్ కూడా అనమాట. మా డాడీ వాళ్ళది కెర్లంపూడి. సో నాకు అదే గుర్తొస్తుంది, చిన్నప్పుడు బస్సులో వెళ్తున్నప్పుడు ఇదే రోడ్లో వెళ్ళేదాన్ని అదే చెప్తూ ఉన్నాను వీరుగారితో. సో వీరుగారు మీకు గుర్తుందా, ఒకసారి తీసుకొచ్చాను కదా. మా లక్కీ కూడా ఎంత కామ్గా ఉన్నాడు అంటే చాలా చాలా కామ్గా ఉన్నాడు. మేమైతే ఎక్కడికి వచ్చేసామంటే సిరి అండ్ హరి వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాము. దిండి రిసార్ట్స్ వీడియో కనుక చూసినట్టయితే మీకు ప్రత్యేకంగా వెళ్ళి ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మేము ఎక్కడికి వచ్చేసాము అంటే దీవిల్లో ఉన్న శ్రీ శృంగార వల్లభ స్వామివారి దేవాలయానికి అయితే వచ్చాము, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ చాలా చాలా ఫేమస్ అండి, చాలామంది సాటర్డే రోజున ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటారు. మనం ఏంటంటే సాటర్డే కాకుండా ఖాళీగా ఉండాలి, ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా అనేసి వేరే రోజునైతే వెళ్ళాము. సాటర్డే వెళ్తే మాత్రం ఇలా ఉండదన్నమాట, చాలా రష్గా అయితే ఉంటుంది. అండ్ ప్రత్యేకించి చెప్పాలంటే మనం ఫ్రంట్ ఒక పద్మం అయితే ఉంటుంది, అక్కడ నిలబడి చూస్తే స్వామి మనం ఎంత హైట్లో ఉంటే అదే హైట్తో స్వామివారు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. అండ్ ప్రత్యేకించి ఈ టెంపుల్కి ఎక్కువగా వచ్చేది ఏంటంటే, చాలామందికి ప్రెగ్నెన్సీస్ కన్ఫర్మ్ అవ్వవు కదా, అంటే నేను కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేశాను కదా. సో అలాంటి కేసులో ఏంటంటే, మీకు కనుక నమ్మకం ఉన్నట్టయితే ఈ టెంపుల్కి వచ్చి ఇక్కడ ఒక బావి అయితే ఉంది, అందులో వాటర్తో స్నానం చేసి ప్రదక్షిణాలు చేసి కోరుకున్నట్టయితే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది అని అయితే ఇక్కడ చెప్తూ ఉన్నారు. చాలామందికి అలా నెరవేరిందట కూడా. మా కేసులోకి వచ్చేసరికి మా కజిన్ నాకు ముందుగా చెప్పింది, కానీ అక్కడికి వెళ్ళడం అయితే అప్పుడు కుదరలేదు. ఇంకా లక్కీని తీసుకుని ఇక్కడికి అయితే వచ్చామన్నమాట. వెల్, మనం గుళ్ళో దర్శనం అయిపోయిన తర్వాత వన్స్ గుడి నుండి బయటకు వచ్చిన తర్వాత మీరు చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్న ఒక పెద్ద బావి అయితే ఉంటుందండి. సో ఆ బావిలో వాటర్తోనే స్నానం చేయాలని చెప్తూ ఉన్నారు. అండ్ గుడి కూడా చాలా చాలా పాత గుడి అన్నమాట. సో ఇక్కడ మేమేంటి అంటే ఆ వాటర్ని తలపైనన్నా జల్లుకున్నాము. అండ్ అలాగే ఇక్కడ మనం ఏదైనా కోరిక కోరుకున్నట్టయితే ఈ టెంపుల్లో అది నెరవేరిన తర్వాత స్వామివారికి పటికీ బెల్లం అంటే చాలా ఇష్టపడ్డ. సో మనం ఎంతైతే ఇంత వెయిట్న మనం ఇస్తాము అనుకున్నట్టయితే, అంటే ఫర్ సపోజ్ 3 kg 5 kg అలా అనుకుంటాం కదా, ఆ పటికి బెల్లం అయితే ఇవ్వాలి. ఇక్కడ ఆ బావిని అయితే మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇందులో వాటర్ కూడా ఎప్పుడు డ్రై అయిపోకుండా ఎప్పుడు వాటర్ అయితే ఉంటుందంట. సో అది ఈ టెంపుల్కి ఒక స్పెషాలిటీ అనమాట. సో ఇక్కడ చాలా టైం అయితే స్పెండ్ చేసాము, నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ యాజ్ వెల్ ఈ టెంపుల్ని చాలాసార్లు చూసినట్టు కూడా నాకు అనిపించింది మ్యాక్సిమం. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇల్లు అయితే కడుతూ ఉన్నాం అన్నమాట. ఇల్లు అన్నది ఎప్పుడూ ఫర్ఎవర్ డ్రీమ్, ఒక ఇల్లు ఉన్నప్పటికీ మళ్ళీ ఇల్లు అంటే కట్టడానికి అయితే రెడీ అయిపోతాము. దీన్ని నక్షత్రవనం అని అంటారా? నక్షత్రవనం రకరకాల చెట్లు, అన్ని చెట్లు ఉంటాయి ఇలా కట్టారు కదా బాక్స్ లాగా, అందువల్ల నక్షత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఇల్లు ఫ్యామిలీ మన ఫ్యామిలీ బాగా సెట్ అయింది. అబ్బాయి అబ్బాయి బాగుంది. ఇక్కడ కూడా స్నానం చేస్తారేమో. భజనడా పట్టి బెల్లం తిన్నాలా, బిజీ. జమ్మి చెట్టు మర్రి చెట్టు మారేడు ఇప్పుడు.
స్వామివారి పేరు శృంగార వల్లభ స్వామివారి అండి. ధ్రువుడు అని చెప్పేసి ఒక చిన్న బాలుని దర్శనమిచ్చే స్వామివారు. అతను చిన్నపిల్లాడప్పుడు ఎంత స్వామివారి యొక్క తేజస్సుని చూసి భయపడి ఏడుస్తుంటే, నాయన నేను కూడా నీ అంతే కదరా ఉన్నాను అని చెప్పడం వల్ల ఎవరు ఎంత ఎత్తు ఉంటే అంత ఎత్తులో కనిపిస్తారు. బయట గంట కొట్టే చూసారండి, గంట కింద ఒక పద్మం ఉంటుంది అనమాట. ఆ పద్మం దగ్గర నిలబడి చూస్తే మీరు నుంచుంటే అంత ఉన్నారో మన స్వామివారు అంతే ఉంటారు. ఆ పిల్లడికి హాని కలగకూడదని చెప్పేసి సిగ్గుచక్రాన్ని మార్చుకున్నారు స్వామివారు. కాబట్టి మీకు ఎక్కడైనా చూస్తే కుడి చేతిలో చక్రం ఉంటుంది, ఎడం చేతిలో శంఖు ఉంటుంది. ఈ స్వామివారికి ఏంటంటే కుడి చేతిలో శంఖు, ఎడం చేతిలో చక్రం, అంటే అటు ఇటు ఇటు ఉంటాయి. సింగి చక్రంలో అటు ఇటు మార్చుకుని కుర్రాడికి చక్కగా శాంత రూపంతో నవ్వుతూ దర్శించారు. కాబట్టి చక్కగా మనకు కూడా స్వామివారు నవ్వుతూ కనిపిస్తారండి. స్వయంభూ 9,000 సంవత్సరాలు అయింది స్వామివారు స్వయంభూగా వెలిసి. అంటే 9,000 సంవత్సరాలు అంటే ఒక లెక్క ప్రకారం చెప్పుకోవాలి కాబట్టి 9,000 అంటున్నాం. అసలు విషయం ఏంటంటే స్వామివారు ధ్రువుడు మనువుల కాలంలో వాడు కాబట్టి 10^29 అంటే 10^29 పెడితే ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితమో అన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఆ స్వామివారిలో ఉన్న తేజస్సు. కానీ ఒక లెక్క ప్రకారం చెప్పుకోవాలి కాబట్టి 9,000 సంవత్సరాలు అని చెప్పేసి. ఇట్లా కుడివైపు పక్క లక్ష్మీ అమ్మవారు, ఎడమవైపు పక్కనేమో భూదేవి ఉంటారండి. లక్ష్మీదేవినేమో నారద మహాముని వారు ప్రతిష్ఠించారు, భూదేవినేమో శ్రీకృష్ణదేవరాయల వారు ప్రతిష్ఠించారు. స్వామివారు ఒక్కరు మాత్రమే స్వయంభూగా వెలిసారు. పక్కనే ఆడవారు ఉంటారండి, 12 మంది ఉంటారు. వారిని అయ్యప్ప మహారాజులు అని చెప్పేసి ఒక మహారాజు ప్రతిష్ఠించారు, అది కూడా 800 డిగ్రీకి అవుతుంది. నెక్స్ట్ ఈ పక్కనే ఒక బావుంది. గుడి నిర్మాణం జరిగినంతసేపు దేవతలు అందులో దిగి స్నానం అది ఆచరించి మళ్ళీ ఈ గుడి నిర్మాణం చేపట్టేవారు. కాబట్టి దాంట్లో నీళ్లు జలుపుకుని మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకుంటే కోరుకుని, స్వామి నాకు ఈ కోరిక నెరవేర్చు, నీకు ఎంత పటికి బెల్లం ఇచ్చుకుంటా అని చెప్పేసి దండం పెట్టుకుంటారు. ఆ కోరిక ఏదైతే ఉందో నెరవేరిన తర్వాత స్వామివారు పటికి బెల్లం తీసుకుని సమర్పించుకోవాలి. అది ప్రత్యేకత. ఆ తర్వాత కాసేపు అలా దర్శనం చేసిన తర్వాత కూర్చుని ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. నాకు చాలా చాలా బాగా నచ్చింది. సేమ్ మా నానమ్మ వాళ్ళ ఊరు ఎలా ఉంటుందో అలానే అనిపించింది అనమాట. చిన్న చిన్న వీధులు, ఆ లోపల హౌసెస్, చాలా బాగుంది అట్మాస్ఫియర్. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అండ్ రిసీవింగ్ అదంతా అయితే నిజంగా అంటే లైక్ వీఆర్ లైక్ ఫ్యామిలీ అన్నట్టు చాలా బాగా అయితే రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి అనమాట, అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అవబోతున్నాం. హాయ్ చెప్పు. ఇంకొంచెం ఎదగ్గానే మొదలెడతాడు, నాతో పాటు బ్లాగ్ లో వీడు కూడా స్టార్ట్ చేస్తాడు అనమాట. హలో వైటీ ఫ్యామిలీ అంటే వెనకాల వీడు కూడా హలో వైటీ ఫ్యామిలీ అంటాడు. యా సిరి రెడీనా? రెడీ పదండి. ఏం చేస్తున్నారు? ఆహా ఇది ఉయ్యాలా? బాబు తప్పకుండా. సో ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే మా ఇంటికి వెళ్ళబోతున్నాం. బట్ అక్కడితో అయితే ఎండ్ అవ్వట్లేదు. మళ్ళీ ఇంటికి రీచ్ అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయితే అయిపోయామన్నమాట. సో ఫ్రెష్ అయ్యి మళ్ళీ లంచ్కి ఇంకా ఇంటి దగ్గర నేనైతే ఏం అరేంజ్ చేయలేదు. ఎప్పటి నుండో ఒక ప్లేస్కి అయితే వెళ్దామని అనుకుంటున్నాం, భోజనం చేయడం కోసం ఎస్పెషల్లీ. సో ఆ ప్లేస్ ఏంటి అంటే కాకినాడలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారైనా అక్కడ భోజనం చేసే ఉంటారు. విజ్జు ఎక్కడికి వస్తున్నావు చెప్తావా మాకు? సుబ్బయ్య గారు భోజనం పెడతానంటే కాకినాడ వచ్చిన తర్వాత సుబ్బయ్య గారు భోజనం మిస్ చేయకూడదు. మనం వచ్చిన ఈ సంవత్సరాలు ఎప్పుడు వెళ్ళలేదు. ఎంత 5 ఇయర్స్? 5th year కంప్లీట్ అవుతుంది మనం కాకినాడ వచ్చి. ఇన్ని సంవత్సరాల తర్వాత మన ఇద్దరం కలిసి సుబ్బయ్య గారు భోజనం చేయబోతున్నాం. స్టార్ట్ అయిపోయి
యా మనమైతే సుబ్బయ్య గారి హోటల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ టోకెన్స్ అయితే ఇస్తారు, సో ఆ టోకెన్స్ అయితే తీసుకుని పైన మనకి రూమ్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ మీన్ టు సే లైక్ మనకి డిఫరెంట్ సెక్షన్ లాగా ఉంటుంది, సో అక్కడ భోజనం అయితే చేయబోతున్నాం అన్నమాట. నేను ఎప్పుడో మ్యారేజ్కి ముందు అక్కడ భోజనం చేసాము, అండ్ మ్యారేజ్ తర్వాత వీరుగారు నేను చాలాసార్లు అనుకున్నాం కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఫైనల్లీ ఇలాగా అయితే కుదిరిందనమాట. వాళ్ళు సూరత్లో ఉంటారు, మళ్ళీ వన్స్ వెళ్ళిపోయారంటే 1 ఇయర్ వరకు వెయిట్ చేయాలి. సో దట్ ఈస్ వై ఇంక సరదాగా అలా వెళ్ళాను. బెండి ఫ్రై, వంకాయ కర్రీ, పనీర్ కర్రీ, పునుగులు కర్రీ, ఆలు చిక్స్ ఫ్రై, కాకినాడ కాజా, క్యారెట్ ఫ్రై, గోంగూర పచ్చడి, అంటే ఇంకా లాస్ట్ మూడు ఐటమ్స్ కప్పు పెట్టుకోవచ్చు. ఇంక సరదాగా అలా మాట్లాడుకుంటూ భోజనం అయితే చేస్తాం. అండ్ లక్కీ కూడా వెల్ సపోర్టివ్గా రిలాక్స్డ్గా పడుకుని ఉన్నాడనమాట. అండ్ మా భోజనం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది కానీ బట్ చాలా వరకు తినలేకపోయాం. నా విషయానికి వస్తే ఏంటంటే తినకుండా చాలా ఉన్నాయి అనమాట, అవన్నీ కూడా వదిలేసి తినేవి మాత్రం టేస్ట్ చేశాను. ఇంకా వంకాయ తినకూడదు కాబట్టి వంకాయ తినలేదు, పనసకాయ తోడు చది తినలేదు, పునుకులు తినలేదు, ఇది కూడా వంకాయ తినలేదు, గోంగూర తినలేదు. ఇది ఇది కరివేపాకు, కరివేపాకు కూడా తినచ్చు, అది తిన్నాను. అందులో పెసరపప్పు ఉందని ఇది తినలేదు, ఆవకాయ రైస్ అది తినలేదు. పప్పు మరి యూజువల్లీ తినాలి కదా, పప్పు తినచ్చు, పొటాటో తినకూడదు కాబట్టి అది తిన్నాను. పప్పు సాంబార్, పప్పు సాంబార్ తిన్నాను అవుతుంది అసలు. పెరుగు నేను తింటాను రైస్ తో కాదు, పుట్టిగా తినేస్తాను. తిన్నాను బాగుంది. సిరి ఎలా ఉంది? ఫస్ట్ ప్రైజ్ అరిగే ఇవ్వాలి, యాక్చువల్గా మంచి నీట్ గా కదా. నీ దాంట్లో ఎన్నున్నాయి చూడు, నా దాంట్లో చూడు. ఫుడ్ వేస్ట్ చేయకూడదని మన కామెంట్స్ లో వేసుకుంటారు. సో తృప్తిగా భోజనం అయితే చేసామన్నమాట. నాకు తినాలని చాలా అనిపించిన, రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన టైం. సో ఇంకా ఇక్కడతో ఈ బ్లాగ్ కూడా అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వస్తాను.